ఊర్ల పంట పోతుంటే తొవ్వ పక్కకు కొంత దూరం రాగడి నేలలు కానొస్తే కొన్నూర్ల కాడ దుబ్బ శెల్కలు కానొస్తుంటాయి. అట్లనే పోతుంటే ఎర్రమన్ను నేలలు ఉంటాయి. అంటే ఒక్కో ఊర్లో ఒక్కో తీరు నేలలు ఉంటాయి. కొన్ని ఊర్ల చుట్టూ అన్ని తీర్ల నేలలు ఉంటాయి. ఇక ఏడ ఏ పంట వేస్తే పెట్టిన పైకం వస్తుందో ఆలోచన చేసుకొని గవ్వే పంటలు వేస్తారు రైతులు. ఏ ఊరికి పోయినా ఇట్లనే ఉంటుంది కదా. కానీ గిటి చూడు ఇక భూకంపం వచ్చిందా, బాంబులు పెట్టి గిట్ల వేర్సిర్రా అన్నట్టు భూమి చూడు రీ ఎట్లా జీలిందో. ఈ ఒక్క కాడనే కాదుల్లో, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం లిందూర్ అనే ఊర్లో పొలాలు గుట్టల పంట భూమంతా నెర్రలు వారుతుంది. హగో ఈడనైతే పెద్ద బొయ్యారమే ఉండదు పో. హో కొడుకో, బుత్తమంతా అయితే గుట్టకు గుట్టే గూలిపోతట్టే ఉన్నది. అన్ని కొండలు గుట్టలేనాయే, వ్యవసాయమంతా ఈడనే నడుస్తుంటది. న్యాల గీ తీర్ల నెర్రలు వారుతుండే వరకు నీళ్లు వారిస్తే నిలవలుడే లేదు. పంటలకు నీళ్లు పెడతానికి రైతులది చిన్న తిప్పలు కాదు. పైలం కాకో కొస్సకు నిలబడ్డో, మొత్తం అట్టే ఒరిగేటట్టే ఉన్నది. పతేడు ఇట్లా నెర్రలు వారుకుంటా కొండలు ఇరిగి వాడుకుంటా తాపకింత భూమి తగ్గుకుంటూ పోతుంది. వాతావరణం కింద మీద ఉడుతోని ఇట్లా అవుతుందంటుర్రు. దినామింత వ్యవసాయానికి పనికి రాకుండా పోతుండే వరకు రైతులంతా నెత్తికి చేతులు పెట్టే కథ అవుతుందన్నట్టు. అంత మన పుణ్యమే మరి. ప్రకృతిని ఎంత ఆగం చేయాలనో అంత ఆగం చేసి గూకుంటే ఇప్పుడు గిట్ల చూపిస్తుందన్నట్టు.